కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్. తెలంగాణలో ఆసక్తికరంగా పొత్తు రాజకీయం. తెలంగాణలో పొత్తు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్ఎస్ తో పొత్తు కుదరక ఒంటరైన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసేందుకు పటాయిస్తుంది. ఉభయ కమ్యూనిస్టుల్లో ఒకరు కాంగ్రెస్ తో చెలిమికి రెడీ అంటే మరొకరు ఆచితూచి అడుగులేద్దామని వెనక్కి లాగుతున్నారు. రెండు పార్టీలు చెరవైపు లాగుతుండటంతో కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్ ఏర్పడింది. ఇంతకు కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటుంది ఎవరు, సై సై అంటుంది ఎవరు? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదనెక్కిస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో వామపక్షాలకు స్నేహహస్తం చాస్తోంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కమ్యూనిస్టులతో రాష్ట్రంలోనూ కలిసి ముందుకెళ్దామని ప్రతిపాదిస్తోంది హస్తం పార్టీ. శత్రువుకు శత్రు మిత్రుడైనట్లు అధికారం బీఆర్ఎస్ చేతితో మోసపోయానని రగిలిపోతున్న కమ్యూనిస్టులను చేరదీసి సీఎం కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.